గణభేరి మోగింది తెలుగోడా, రావోయి ముందుకు మునగాడా అని 46లో రణభేరి మోగించిన శుద్ధాల హనుమంతు పాటల రణభేరి కాలంతో పోటీ పడుతూ ఇవాటకి ఈ చిన్నారుల గొంతుల్లో మోగుతూనే ఉంది. అది శుద్ధాల హనుమంతు యొక్క ప్రభావము. ఫ్యాసిస్టు రాజ్యాల ఫ్యాసిస్టు బలగాల బలపరిచి పోషిస్తున్నారయా. ఫ్యాసిస్టు పాలన అంతమునర్చి ప్రజల రాజ్యాన్ని స్థాపించాలయా అని ఎలుగెత్తి చాటి కోటి గొంతుకులతో చాటింపు వేసిన ప్రజాకవి శుద్ధాల హనుమంతు. ప్రజాప్రభుత్వం 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 సాధిస్తాం అని వాగ్దానం చేసినటువంటి గొప్ప ప్రజా కళాకారుడు శుద్ధాల హనుమంతు. లెమ్ము తెలుగు వీరుడా, ఈ భూమి నీదిరా, ఈ నిజామెవడురా అని ప్రశ్నించినటువంటి సమర గాయకులు శుద్ధాల హనుమంతు గారు. వారి పురస్కార ప్రధానోత్సవం ఇవాళ ఒక కళ్యాణంలాగా, ఒక సంబురంలాగా, ఒక సంక్రాంతి పండుగలాగా, ఒక క్రిస్మస్ లాగా, ఒక రంజాన్ పండుగలాగా, తెలంగాణ బతుకమ్మ పండుగలాగా మనందరం జరుపుకోవడం మనందరికీ స్ఫూర్తి